Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు వైసీపీ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఒక్కోసారి వాటంతటవే కలిసి వస్తుంటాయి, అదృష్టం అధికారుల రూపంలో కూడా వస్తుంది. ఇందుకు ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా తీసుకున్న నిర్ణయాలు అధికార పార్టీ వైసీపీకి కలిసి వచ్చాయనే చెప్పాలి. ఆయన దూకుడుగా వ్యవహరించిన తీరు ప్రజల్లో జగన్పై సానుభూతి పెరిగింది. దాని ఫలితమే ఏపీలో ఈ ఎన్నిక జరిగినా వన్ సైడ్ ఫలితాలు రావడం, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయం దక్కించుకుంది. ఇందుకు వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా దిగిపోయి చాలా కాలమైంది. అయితే ఆయనను మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి మరీ ఎన్నికలు నిర్వహించారు. తొలుత కరోనా కారణంగా వాయిదా వేసినా, ఆ తర్వాత కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఎన్నికలు జరిపి ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. అయితే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను కావాలని వాయిదా వేశారు. అంతకుముందే నోటిఫికేషన్ విడుదల చేసినా వాటిని పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరించేందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. మొత్తం మీద ఆయన సమక్షంలో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. ఇక ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.